నేను గొప్ప పనులు చేయబోనుకుంటుని నా కొరకు ఇండ్లు కట్టించుకుంటుని ద్రాక్ష తోటలు నాటించుకుంటుని నా కొరకు తోటలను శృంగార వనములను వేయించుకుని వాటిలో సకల విధమైన పలవృక్షములను నాటించుతని అప్పుడు నేను చేసిన పనులన్నీయు వాటి కొరకే నేను పడిన ప్రయాసమంతయు నేను నిధానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను ఆగపడెను సూర్యుని క్రింద లాభకరమైనది ఏది లేనట్టు నాకు కనబడేను దేవునికి స్తోత్రం దేవుని మాటలు వించినటువంటి నా ప్రియ సహోదర సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ఈ దినము అనగా రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరము జూలై నెల మూడవ తారీఖు శనివారమునకు దేవుడు మనతో మాట్లాడుచున్న దేవుని యొక్క మాటను చదువుకుందాం పరిశుద్ధ గ్రంథము నుండి క్రొత్త నిబంధన గ్రంథము వార్త పదిహేడవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినము లోకా పదిహేడు ఇరవై ఎనిమిది లోతు దినములలో జరిగినట్టు జరుగును జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు నుండిరి మరలా చదువుతున్నానండి లోతు దినములలో జరిగినట్టు జరుగును జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు నుండిరి దేవునికి స్తోత్రం దేవుడిది నాన్న మనతో మాట్లాడుతున్నటువంటి మాటను బట్టి మనకి ఏమర్థమవుతుంది ఇందాక చదివినటువంటి వచనంలో ముందుగా చదివిన వచనంలో సొలోమును మహారాజు తాను కట్టించుకున్నటువంటి ఇండ్లు తాను నాటించుకున్నటువంటి తోటలు తాను చేసినటువంటి క్రియలు ఏదైతే భూమి మీద చేశారో అవన్నీ ఉన్నట గాలికి ప్రయాసపడినట్టే ఉందంట తన చివరి దినములలో ఈ ప్రసంగీ గ్రంథం రాసినట్లుగా మనం అనుకుంటాం సొలోమోను తాను చేసినటువంటి ఆ యొక్క దేవుడు తనకి ఇచ్చినటువంటి ప్రతి మాటను దానిని కూడా ప్రసంగీ గ్రంథంలో వ్రాయడం జరిగింది తన కంటికి కనబడినది ఏది చూడకుండా అడ్డు చెప్పకుండా ప్రతిదాన్ని నేను అనుభవించానని చెప్పి తన జీవితంలో జరిగిన ప్రతిదీ రాస్తూ చివరిలో ఏమంటున్నారు ఇదంతా వ్యర్థము ఆలోచించగా వివేచించక ఇదంతా వ్యర్థం గాలికి ప్రయాసపడినట్టే ఉంది అంటున్నాడు కానీ తను చేసింది ఏంటి ఇల్లు కట్టించుకున్నాడు వనములు తోటలు అన్నీ కూడా వేయించుకున్నాడు మన పరిస్థితి కూడా అలాగే ఉంది ఈ మాటనే ఏసూ క్రీస్తు క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి ఈ లోకాసు పదిహేడవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చిన చెప్తూ ఉన్నారు మీరు లోతు దినముల్లో జరిగినట్టు ఇప్ ఇప్పుడు జరుగుతుంది ఇప్పుడు అంటే ఏసూక్రీస్తు ఉన్నప్పుడు సొలోమోను గారి సమయంలో జరిగింది అలాగే లోతు దిన అంతకన్నా ముందు జరిగినటువంటి లోతు దినాలను యేసుక్రీస్తు వారి ఉన్నటువంటి ఆ సమయంలో సందర్భంలో ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నారు ఇప్పుడు మనం నాలుగు చోట్లకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి మొట్టమొదటిగా మనం ఇప్పుడు లోతుగారు ఉన్నటువంటి ఆ పరిస్థితికి గనక వెళ్ళినట్లయితే అక్కడ ఏం జరిగింది అంటే మరి లోతు దినాల్లో జరిగినటువంటిది మరి జ్ఞాపకం చేసుకోమని దేవుడు చెప్తూ అంటున్నాడు జనులట ఏం చేస్తున్నారు తింటూ త్రాగుతూ కొనుచు అమ్ముచు నార్లు నాటుచు ఇండ్లు కట్టుకుంటూ ఉన్నారు ఉన్నారు మంచిదే కదా మనం భూమి మీద బ్రతకడానికి ఇవన్నీ కావాలి కదా అని మనం అనుకుంటున్నాం ఇప్పుడు అంటే ఏ చెప్పినటువంటి మాట దినాలు ఆ తర్వాత సొలోమోన్గా చెప్పినటువంటి మాట సందర్భం ఇవన్నిట్లో చూస్తే ఒక్కటే మనకు కనబడుతూ ఉంది ఇండ్లు కట్టుకోవడం మానవులకి ఈ లోకంలో అనగా ఈ భూమి మీద తప్పనిసరి అనేటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటిదే అయితే వీటి వలన మనము శారీరకంగా సుఖాన్ని ఒక మనకంటూ ఒక గృహం ఉంది మనకంటూ ఒక గృహాన్ని మేము నిర్మించుకున్నాం అనేటువంటి తృప్తిని మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు మనకంతా కూడా మనకంతా ఎలా ఉండాలంటే లగ్జరీగా ఉండనవసరం లేదు మనకి అనుకూలంగా మనకి సరిపడనంతగా మనం అన్నీ కూడా విషయాల్లో మరి ముందుకు వెళ్తూ ఉన్నాం ఈ ఇండ్లు కట్టుకోవడం అనేటువంటి విషయాన్ని కూడా దేవుడు ఎందుకు ఇంత పర్టికులర్గా ఇంత మరి అం అర్థవంతంగా మనకు తెలియచేస్తూ ఉన్నారు అంటే శరీరముతో ఉన్నప్పుడు ఈ లోకంలో మనకి ఇండ్లు ఎంత అవసరమో మన శరీరం నుంచి ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత కూడా అక్కడ మరి ఇండ్లు అవసరం అనేటువంటి విషయాన్ని తెలియచేయడానికే ప్రియులరా అర్థమైన వారి దేవుని మనం స్థుతించండి ఇప్పుడు మనం లోత దినాలని గనక జ్ఞాపకం చేసుకున్నట్లయితే లోత దినాల్లో ఏం జరిగింది లోతు తన భార్య తన ఇద్దరు కుమార్తెలతో గృహంలో ఉన్నారు వారు కట్టుకున్నటువంటి గృహంలో ఉన్నారు కానీ వారి గృహము చుట్టూ ఎవరున్నారు తెలుసా లోకానుసారులు లేక లోకముతో మిళితమైపోయినటువంటి జనులు వచ్చి వారిని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి చాలామంది చదివే ఉంటారు కదా వారింటికి దోతలు వస్తే ఇవి సమాచారం తెలియచడం దోతలు వస్తే వారిని బయటకు పంపించండి ఎవరో మీ ఇంటికి వచ్చారు మిమ్మల్ని కూడా మేము వారిని కూడా మేము కోడాలని చెప్పి అపహాస్యం చేస్తూ మరి అసహ్యమైనటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు లోకం ఎలా ఉంది అలాగే ఉంది మన ఇంట్లో మనం ఉంటున్నాము మన గృహంలో మనం ఉంటున్నాము అనుకుంటున్నాం కానీ మనం లోకముతో మిళితమైపోయి లోకము లోకమును అనుసరించి జీవిస్తున్నటువంటి వారిగా మనం ఉంటున్నామేమో ఒక్కసారి మనం లోతు దినాలను జ్ఞాపకం చేసుకుందాం సరే మంచిది ఇంట్లో ఉన్నటువంటి లోతుగారు కూడా గృహాన్ని కట్టుకున్నారు ఆ జనులు చూస్తే తినుచు త్రాగుచు ఉన్నారు ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది అయితే ఇంతకీ చెప్పవలసినటువంటి విషయం ఏంటంటే ఆ సమయంలో వారు ఇండ్లు కట్టుకుంటూ ఉన్నటువంటి పరిస్థితే కానీ దేవుడు ఒకవేళ ఏదైనా మాట చెప్తే ఇండ్లు సమస్తాన్ని విడిచి వెళ్ళిపోవలసినటువంటి పరిస్థితి ఇది శారీరకంగా లోతు విషయంలో జరిగింది లోతు చెప్ లోతుతో దేవుడు చెప్తాడు నీవు నీ భార్యను నీ పిల్లలను తీసుకొని ఇల్లు విడిచి వెళ్ళిపో నేను చెప్తున్నాను వెళ్ళిపో అన్నప్పుడు ఆయన వెళ్ళిపోతారు విడిచిపెట్టి కానీ నా ఇండ్లు ఏమైపోయింది అంటే లోకం నా యొక్క ఆస్తి ఏమైపోతుంది నేను చేసినవన్నీ ఏమైపోతాయని చెప్పి లోతు భార్య ఏం చేసింది వెనక్కు తిరిగింది మన పరిస్థితి కూడా అంతే ప్రియులారా దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు లోతు దినాల్లో జరిగినట్లు కూడా ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది అనేటువంటి విషయం సరే మనం కట్టుకున్నటువంటి ఇల్లు కానీ మనం పెంచుకున్నటువంటి బంధుత్వాలు కానీ ఏదైనా కూడా ఈ లోకంలో మనం చేసిన ప్రతిదాన్ని కూడా సంపాదించుకున్న ప్రతి దాన్ని కూడా విడిచి వెళ్ళిపోవలసినటువంటి పరిస్థితి మనకు ఒక దినానం వస్తుంది కాబట్టి ఈ లోకం సంబంధమైనటువంటి ఇండ్ల మీద లేకపోతే మనం కట్టించుకునేటువంటి దేని మీద కూడా మనము ఎక్కువగా ఆప్యాయతను పెంచుకోకూడదు అనేటువంటి విషయాన్ని మాత్రం గమనించాలి గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యం మనతో ఏం మాట్లాడుతూ ఉంది దావీదు కూడా తన కొరకు పరి పురములను ఇండ్లను కట్టించిన వాడుగా ఉన్నాడు విడిచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఈ యొక్క మరి సోలోమాన్ గారు కూడా చెప్తా ఉన్నారు మరి నేను అన్నీ కట్టించుకున్నాను కానీ అన్నిటిని విడిచి వెళ్ళిపోయిన గాలికి ప్రయాసపడినట్టు అని చెప్తా ఉన్నారు ఇంకా చూసినట్లయితే ఇండ్లు చాలా అవసరం మానవులకి భూమి మీద బ్రతకడానికి అయితే వాటిని దయచేయి వాడు దేవుడు ఎందుకంటే ఇండ్లు లేనప్పుడు మన పరిస్థితి ఒకసారి మనం గమనించుకున్నట్లయితే అది నేను నేను కానీ చెప్తున్నాను ఒక్క ఒక్క సమయంలో మాకు గృహము లేనటువంటి పరిస్థితి ఆ సమయంలో దేవుడిని నేను అడిగాను నేను శక్తి లేని దాన్ని నేను మరి అంత ఆర్థికంగా నేను లేనటువంటి దాన్ని కానీ ప్రభు నాకు తగినటువంటి చిన్న గృహాన్ని ఇమ్మన్నప్పుడు దేవుడు తన కృపలో నన్ను జ్ఞాపకం చేసుకుని నాకు చిన్న గృహాన్ని కూడా అనుగ్రహించారు దేవునికి స్తోత్రం దేవనామానికి మహిమ కలుగునిగా ప్రతి ఒక్కరికి అవసరమే ప్రతి ఒక్కరూ నివసించడానికి గృహం అవసరమే శరీరముతో ఉన్నప్పుడు ఇక మనం ఈ శరీరాన్ని విడిచి వెళ్ళిపోయిన తర్వాత మనకి గృహము కావాలి కదా అందుకే దేవుడు ఆత్మీయమైనటువంటి గృహాన్ని ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు ఇంకా చెప్పాలంటే దేవుడు మనల్ని అంటే ఈ శరీరము ఈ ఆత్మ కలిసి ఉన్నటువంటి దాన్ని కూడా ఒక గృహముగా ఒక గుడారముగా ఒక నివసించడానికి యోగ్యంగా చేశాడు అనేటువంటి విషయాన్ని వాక్యమును కనుక బాగా చదివినట్లయితే మనకు అర్థమవుతుంది వాక్యమును మరి ధ్యానము చేసినట్లయితే మన ఇల్లు అంటే మన హృదయం కూడా దేవుడు అంటున్నాడు ఇల్లు అంటున్నాడు నా ఇల్లు అంటే దేవుడు నివసించడానికి యోగ్యమైనది మన హృదయం మన హృదయాన్ని ఆయన గృహంగా వచ్చి ఆయన మనతో కలిసి జీవించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఈ శరీరం ఆత్మ కలిసి ఉన్నప్పుడు కూడా ఆత్మీయమైనటువంటి గృహాన్ని మనం కట్టుకోవాలి మన హృదయాన్ని మనం కట్టుకోవాలి ఎందుకంటే మన హృదయంలో చాలా చెడ్డ ఉన్నాయి దే అసహ్యకరమైనవి ఉన్నాయి దేవునికి ఇష్టము లేనివి ఉన్నాయి వాటన్నిటిని మనం దూరం చేసుకుని దేవుడు నివసించడానికి యోగ్యమైనటువంటి గృహంగా మన హృదయాన్ని కట్టుకోవాలి అనేటువంటి విషయాన్ని దేవుడు తెలియచేస్తూ ఉంటాం మనకు ఒక గృహాన్ని దేవుడిస్తే దేవునికి స్తోత్రం అలాగే మన హృదయాన్ని కూడా గృహంగా చేసుకుని ఆయన్ను మనం హృదయంలోనికి ఆహ్వానించట కూడా అది కూడా ఒక రకమైనటువంటి గృహాన్ని కట్టుకోవడం లేక సంపాదించుకోవడం అనేటువంటి విషయాన్ని ప్రియ సహోదరి సహోదరుడు దేవుడు మనకు తెలియచేసినటువంటి మాటలను బట్టి మనం ఎంతగానో సంతోషిస్తూ దేవుడు మనకి లోకంలో ఒక గృహాన్ని ఇస్తే మంచిది ఇంకా మనము చనిపోయిన తర్వాత మన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అంటే అక్కడ కూడా రెండు గృహాలు మన ఎదురుగా ఉన్నాయి ఒకటి ఒక మార్గం ఎక్కడికి తీసుకెళ్తుందంటే పరలోక రాజ్యం అనేటువంటి దేశం ఆ దేశంలో ఆ రాజ్యంలో మనకి కొన్ని ఇండ్లు కూడా దేవుడు కట్టి ఉంచడట మరి అవన్నీ చూడాలంటే మనం ఈ శరీరము ఆత్మ కలిసి ఉన్నప్పుడే మన హృదయాన్ని గృహంగా కట్టుకుందాం మందిరంగా కట్టుకుందాం నీ హృదయమే నా ఆలయం అని దేవుని సెలవిస్తూ ఉన్నాడు గనుక గృహాన్ని కట్టుకుందాం నివసించడానికి అలాగే హృదయాన్ని కూడా గృహంగా మార్చుకుందాం అప్పుడే మనం మన కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి ఆ యొక్క గృహమును ఆ యొక్క మరి ఆ యొక్క ఇండ్లను దేవుడు మనకొసకు కడుతూ ఉన్నాడు అవే మనం పరలోకంలో సంపాదించుకునే అంతకుముందు ఆ కాంశంలో తెలుసుకున్న విధంగా ధనాన్ని మనం భూమి మీద కూర్చుకోకూడదు ఆ పరలోకంలో మనం కూర్చుకోవాలంటే ఇక్కడ మనం ఎంత ఎలాంటి ఇల్లు కట్టుకున్న పాలరాతి మేడలు కట్టుకున్నా కూడా విడిచి వెళ్ళిపోవాల్సిందే కానీ శాశ్వతమైనటువంటి గృహములను దేవుడు మనకు అనుగ్రహించబోతు ఉన్నాడనేటువంటి నిరీక్షణ నీలో ఈ దినాన్ని పుట్టాలి ప్రియ సహోదరి సహోదరు ఇంకా మనం ఏం తెలుసుకోవాలంటే ఆయన దేవునితో కలిసి నివాసము చేసేటువంటి గొప్ప గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఇవ్వబోతు అనేటువంటి విషయాన్ని రానైన దినాల్లో మనం తెలుసుకున్నాం ఏమండి ఒక గృహంలో తల్లి తండ్రి మరి బిడ్డలు వారి బిడ్డలు అక్కలు చెల్లెళ్ళు అన్నదమ్ములు రక్త సంబంధికులు అందరూ కలిసి ఉంటే అది గృహము కుటుంబము అవుతుంది అలాగే మనం దేవునితో కలిసి ఉంటేనే అది గృహం అవుతుంది అది పరలోక రాజ్యం అనేటువంటి గృహం అక్కడకు నీవు నేను వెళ్ళాలి అంటే ఈ శరీరం ఈ ఆత్మ నుంచి వేరు అవ్వక ముందే మన హృదయాన్ని దేవుని కొరకు మందిరంగా కట్టుకోవాలి మన హృదయంలోనే దేవునికి ఆరాధన మన హృదయంలోనే దేవుని వాక్యాన్ని వినగలిగేటువంటిది మన మన హృదయంలోనే పలక మీద దేవుని వాక్యాన్ని రాసుకోవాలి మన హృదయంలో నుండే దేవునికి స్థుతి స్తోత్రం రావాలి మన హృదయంలో ఉన్నటువంటివి మరి దేవునికి ఇష్టమైనవి తీసివేసుకొని దేవునికి ఇష్టాంసార్లుగా జీవించడానికి దేవుడు తన మహాకృపను మనం మనకు అనుగ్రహిస్తూ మన హృదయాన్ని నివాసం ఉండడానికి యోగ్యంగా కట్టుకోవడానికి వాక్యం అనేటువంటి మెటీరియల్ని దేవుడు మనకి ఇచ్చాడు వాక్యము విశ్వాసము విధేయత నిరీక్షణ ప్రేమ అనేటువంటి ఆయన కృపను బట్టి ఇచ్చినటువంటి వాటన్నిటినీ మెటీరియల్ని మిక్స్ చేసి మనం మన హృదయాన్ని దేవుని ఆలయంగా దేవుని మందిరంగా దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో అందుకే ఆయన అంటున్నాడు మరి తలుపు వద్ద నిల్చుండి తలుపు తట్టొచ్చినాను ఎవడైనాను నా స్వర్మం విన్నెడలా నేను లోపలికి వచ్చి వారితో నేను నాతో అతను కలిసి భోజనం చేస్తాను దేవునికి స్తోత్రం నువ్వు గీదును మేము గృహాన్ని కట్టుకోవడానికి ప్రారంభిస్తే నీ హృదయంలో గృహాన్ని కట్టుకో దేవుడు తప్పకుండా వచ్చి నీ తలుపు తడతాడు ఆ హృదయం అనేటువంటి నీ గృహంలోనికి దేవుడు వస్తాడు ఆయన వచ్చి నీతో కలిసి భోజనం చేయడము అంటే ఆయన నిన్ను పోషిస్తాడు ఆయనే నిన్ను రక్షిస్తాడు ఆయనే నిన్ను కాపాడుతాడు ఎప్పటి వరకు అంటే ప్రలో ఒక రాజ్యంలో ఆయనతో కలసి నివాసముడు దినము వరకు నిన్ను మరి తన రెక్కల చట్ను కాచి కాపాడి సంరక్షించి పోషించి రక్షించగలిగినటువంటి శక్తిమంతుడు సమర్థుడైనటువంటి దేవుణ్ణి మనము మరి దేవుని వాక్యాన్ని వింటూ వాక్యానుసారంగా జీవించడానికి దేవుడు తన మహాకృపను మనకు అనుగ్రహించడం కాక రేపటి నాన్న మనము ఇంకా ఈ లోక సంబంధమైన కొన్ని నివాసాల గురించి నేర్చుకుని మరలా ఆ లోక సంబంధమైనటువంటి ఆ గృహములు ఆ నివాసములు కొరకు మనం వాక్యానుసారంగా లేక ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం దేవుడు తన మాటల ద్వారా మనల్ని బలపరిచి ఆయన రాజ్యం కొరకు ఎదురు చూసేటువంటి కృపను అనుగ్రహించడం కాక దేవు నామానికి మహిమ కలిగిన కాక ప్రార్థన చేసుకుందామండి స్తు స్తోత్రం మహిమా ఘనత ఒప్పందన మా ప్రవ్వా మీకు వందనాలు అవును తండ్రి మేము ఈ లోకంలో ఏమి సంపాదించుకున్నాం గృహంలో కట్టుకున్నా ఏమి చేసుకున్న ప్రభు మనం మేము బ్రతకడానికి కావాలి కనుక మీరు మాకు ఇచ్చిన మీ ఉచితమైన కృపను బట్టి మేము అవన్నీ చేస్తూ ఉన్నాం కానీ గాలికి ప్రయాసపడినట్టు లేకపోతే మేము ఇక్కడ అన్నీ కూడా వ్యర్థమైనవిగాను విడిచి వెళ్ళిపోవలసినటువంటివి గాను అని గుర్తెరిగి కొన్నిసార్లు మేము వాటి మీద మా మనసులను కేంద్రీకరించకుండా మరి పరలోకంలో మీరు మా కొరకు సిద్ధపరచుచున్న ఆ మరి నా ప్రభు స్వాస్థ్యము కొరకు ఆ యొక్క గృహము కొరకు మేము ఎదురు చూచటం మాకు నేర్పించమని అటువంటి విశ్వాస జీవితంలో ముందుకు వెళ్ళడానికి మీ కృప సహాయం దయచేసి మీరే మహిమ పొందుకోమని అతి త్వరలో ఇదే భూమి మీదకి మరళ రానిన్న మా ప్రభును ప్రేరక్షకుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ 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 దేవుడు నామానికి మహిమ కలుగునిగాక మీ అందరికీ నా వందనాలండి నేను మీ సహోదరి జ్యోతి డేనియల్